గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి నుండి ప్రజలను నిరంతరం కాపాడుతూ, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ, ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటంలో ముందున్నారు అక్కడ వైద్య సిబ్బంది. జిల్లాలోనే ముందంజలో ఉండి కరోనా బారిన పడిన వారిని తక్షణం క్వారంటైన్కు తరలించి రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా కష్టించి ప్రజలకు, రోగులకు విశేష సేవలు అందించిన ఆలమూరు మండలం చొప్పెర్ల పిహెచ్సి వైద్యురాలు ఎం సుమలత సువర్చల నాయుడుల సేవలను అభినందిస్తూ చొప్పెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిహెచ్సి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. వీరితో పాటు కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి అప్రమత్తం చేయడంలో మీడియా రంగం ముందంజలో ఉందని వైద్యులతో పాటు స్థానిక విలేకరులకు సన్మానంతో పాటు షీల్డును బహుకరించారు. అలాగే పిహెచ్సి సిబ్బంది, ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించి షీల్డు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి, రామునాయుడు, సూరిబాబు, నయనాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సన్మానం చేయటం జరిగింది. మా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యులైనటువంటి ఆకుల రామకృష్ణ గారు కార్యక్రమం చేయటం, చైర్మన్ అయిన ఆకుల రామకృష్ణ గారు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. వారికి నా తరపున, మా సిబ్బంది తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశిష్ట సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్ గారు, ఏఎన్ఎంస్, హాస్పిటల్ స్టాఫ్, ఆశా వర్కర్స్ అందరికీ విశిష్ట కరోనా టైంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ సత్కార కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతో విలువైన సమయాన్ని ఈ కరోనా టైంలో బాధితులు